ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని అంటారు. కాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ముగ్గురు ఆడవారు ఉన్నారని చెప్పుకోవాలి. ముగ్గురు ఎవరంటే, జన్మనిచ్చిన తల్లి విజయమ్మ, తోడబుట్టిన చెల్లి షర్మిళ, కట్టుకున్న భార్య భారతిరెడ్డి అని చెప్పచ్చు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జగన్ తన పదేళ్ల రాజకీయ జీవితంలో ఎక్కువ సమయం ప్రజల్లోనే ఉంటూ కుటుంబానికి దూరంగా ఉండేవారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉందన్నా అక్కడి వారి పక్షాన నిలబడటం, రాష్ట్రం కోసం దీక్షలు, ధర్నాలు చేయడం చేసేవారు. ఆయన ఆ పదేళ్లలో కుటుంబంతో గడిపిన సమయం కంటే పార్టీ నేతలు ప్రజలతో ఉన్న సమయమే ఎక్కువ. ఒకానొక టైంలో జగన్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడా కుంగిపోకుండా ఇద్దరు పిల్లల తల్లిలా, ఓ పెద్దింటి కోడలిగా, బిజినెస్ ఉమెన్గా, భర్త కోసం న్యాయ పోరాటం, ఇలా అన్ని బాధ్యతలు భారతిరెడ్డి ఎంతో సక్సెస్ఫుల్గా నిర్వర్తించారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతీయులది లవ్ మ్యారేజ్ అనే విషయంలో నిజమెంత? వారి పెళ్లి ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? వైఎస్ మరణానంతరం జగన్ లైఫ్లో జరిగిన పెనుమార్పులు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. కడప జిల్లా పులివెందులలోని వైఎస్ఆర్ లయోలా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఆగస్టు 28, 1996 ఉదయం 11:30 వైఎస్ జగన్ భారతీల వివాహం ఘనంగా జరిగింది. ఇదే ముహూర్తానికి వివేకానందరెడ్డి కుమార్తె సునీత వివాహం కూడా జరగటం విశేషం. వైఎస్ జగన్ వివాహం నాటికి ఆయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కడప ఎంపీగా ఉన్నారు. వైఎస్ భారతి పులివెందులకు చెందిన స్వర్గీయ ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఈసి గంగిరెడ్డి కుమార్తె. 24 వయసుకే వివాహం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి, అందరూ అనుకున్నట్టు వీరిది లవ్ మ్యారేజ్ కాదు, ప్యూర్గా పెద్దలు కుదిర్చిన వివాహం. వైఎస్ఆర్ డాక్టర్ అని అందరికీ తెలిసిన విషయమే. డాక్టర్ చదువు కోసం గుల్బర్గా వెళ్లినప్పుడు వైఎస్ఆర్కి అక్కడ సుగుణారెడ్డి పరిచయమయ్యారు. సుగుణారెడ్డి ఎవరో కాదు, భారతీగారి తల్లి. అలా వైఎస్ఆర్ సుగుణారెడ్డిలు అన్నా చెల్లెలుగా పిలుచుకునేంత చనువు ఉండేది. అలా ఇద్దరి ఇళ్లకు వెళ్లేంత అనుబంధం ఏర్పడింది. అంతేకాకుండా వైఎస్ఆర్ అండ్ ఈసీ గంగిరెడ్డిల లక్ష్యం పేదలకు ఉచిత వైద్యం అందించటం. వైఎస్ఆర్ పేదలందరికీ ఉచితంగా వైద్యం చేస్తే ఈసీ గంగిరెడ్డి చిన్నపిల్లల డాక్టర్గా 5 రూపాయలే ఛార్జ్ వేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అలా రెండు కుటుంబాల మధ్య అనుబంధం మరింత పెరిగింది. అలా ఓ పెళ్లికి వెళ్లినప్పుడు భారతీగారిని చూసిన వైఎస్ విజయమ్మ, రాజశేఖర్ రెడ్డిలు ఆశ్చర్యపోయారు. భారతీగారి సింప్లిసిటీ, పద్ధతులు నచ్చటంతో ఇంటి కోడలిగా చేసుకోవాలని ముచ్చటపడి ఆ విషయాన్ని నేరుగా ఈసీ గంగిరెడ్డి, సుగుణారెడ్డిలను అడిగారు. వైఎస్పై అభిమానంతో పాటు జగన్ తీరు కూడా నచ్చటంతో పెళ్లికి ఓకే చెప్పారు. అలా ఆగస్టు 28, 1996 పెళ్లి జరిగింది. వివాహం అనంతరం కొన్నాళ్లు కడపలోనే ఉన్నా తర్వాత జగన్ బెంగళూరుకి మకాం మార్చేశారు. కుటుంబంతో కలిసి మంచి జీవితం గడిపారు. వ్యాపారాలు, కుటుంబం మినహా ఆయనకు ఎటువంటి బాధ్యతలు లేవు. కుటుంబానికి జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తూ భార్యాపిల్లలతో ఎక్కువ సమయం గడిపేవారు. అయితే 2009 అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి కడప ఎంపీగా పోటీ చేశారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించారు. మహానేత మరణాన్ని తట్టుకోలేక 100 మంది కార్యకర్తలు, అభిమానులు ప్రాణాలు వదిలారు. ఇది చూసి చలించిపోయిన జగన్ ఆ కుటుంబాలను అక్కున చేర్చుకునేందుకు ఓదార్పు యాత్ర ప్రారంభించారు. అలా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఓదార్పు యాత్రతో ఆయన కొన్ని నెలల పాటు కుటుంబాన్ని వదిలి ప్రజల్లో గడిపారు. దీంతో మొదటిసారి ఆయన భార్య వైఎస్ భారతి జగన్ వ్యాపార బాధ్యతలను స్వీకరించారు. అప్పటి వరకు జగన్ చైర్మన్గా ఉన్న సాక్షి గ్రూప్ బాధ్యతలు భారతి తీసుకున్నారు. జగన్ ఇతర వ్యాపారాలను కూడా ఆమె తలకెత్తుకుని సమర్థంగా నడిపించారు. జగన్ నిత్యం ప్రజల్లో ఉంటున్నా ఆమె ఆయనకు పూర్తి సహకారం అందించారు. కాంగ్రెస్ అధిష్టానంతో విభేదాలు, అనంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించటం జరిగింది. ఈ క్రమంలోని వైఎస్ జగన్పై కేసులు నమోదైనప్పుడు భారతి ఎంతో మానసిక క్షోభ అనుభవించినా ధైర్యంగా జగన్కు అండగా ఉన్నారు. జగన్ 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు ఆ బాధను దిగమింగుకుంటూనే ఆమె ఓవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు వ్యాపారాలను చూసుకున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో జగన్ వ్యాపారాలను, కుటుంబ బాధ్యతలను పూర్తిగా భారతీపైనే పెట్టారు. ఆయన ఈ సమయంలో కుటుంబంతో గడిపిన సమయం కంటే ప్రజలతో ఉన్న సమయమే ఎక్కువ. ముఖ్యంగా పాదయాత్ర జరిగిన 14 నెలలు ఆయన పూర్తిగా ప్రజల్లోనే ఉన్నారు.
ఈ సమయంలోనూ భారతీ ధైర్యంగా భర్తకు సహకరించారు. ఈ దశలో జగన్పై విశాఖపట్నం ఎయిర్పోర్టులో దాడి జరిగిన సమయంలో ఆమె ఎంత మానసిక క్షోభ అనుభవించారో ఆమె మనస్సుకే తెలుసు. ఇక ఎన్నికల సమయంలో కొడుకు గెలుపు కోసం అమ్మ విజయమ్మ బరిలోకి దిగితే అన్న వదిలిన బాణమంటూ షర్మిల సైతం ప్రచారం చేశారు. ఇటు భారతి భర్త తరపున పులివెందుల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జిల్లాలో కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది. తన భర్తపై ఉన్న నమ్మకం, ఆయన లక్ష్యాన్ని తన లక్ష్యంగా భావించటం, భర్త కష్టసుఖాల్లో పాలుపంచుకుని ధైర్యంగా ఉంటూ జగన్కు అండగా ఉన్నారు. జగన్ రాజకీయంగా విజయవంతం అవటంలో భార్యగా భారతి పాత్ర చాలా కీలకం. భర్త స్థాపించిన పార్టీని సమర్థవంతంగా చూసుకోవటం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవటం, వ్యాపారాలు వ్యవహారాలు చూసుకోవటం, ఇద్దరి పిల్లల బాధ్యతలు భుజాన మోయడమంటే మామూలు విషయం కాదు. కానీ ఎక్కడా తడబడకుండా అన్ని పనులు ఎంతో సమర్థవంతంగా నడిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆ కుర్చీలో కూర్చోవటానికి భారతిరెడ్డి చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. వైఎస్ భారతి చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ కుడి చేత్తో చేసిన దానాన్ని ఎడమచేత్తో తెలియనివ్వకూడదు అన్న సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు అని ఆమె సన్నిహితులు, ఆమె గురించి బాగా తెలిసిన వారు చెబుతారు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదట. కాని వైఎస్సార్ మరణానంతరం జరిగిన సంఘటనల కారణంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందట. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం ఓదార్పు యాత్ర చేయకూడదని కండిషన్ పెట్టడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారట వైఎస్ జగన్. తన తండ్రి కోసం ఎంతోమంది ప్రాణాలు వదిలారు. నా పరిస్థితి, వాళ్ల కుటుంబ పరిస్థితి ఒకటే. నా కుటుంబానికి కష్టం వస్తే వాళ్లు ప్రాణాలు వదిలారు. మరి కష్టంలో ఉన్న ఆ కుటుంబానికి నా ఓదార్పు అవసరం. ఎలాగైనా ఓదార్పు యాత్ర చేసి తీరుతానని జగన్ కాంగ్రెస్ అధిష్టానానికి గట్టిగానే చెప్పారట. ఆ నిర్ణయంతోనే జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కొత్త పార్టీ పెట్టగాని అవినీతి ఆరోపణలు, ఈడీ, ఐటీ దాడులు, ఇలా వరుసగా దాడులు చేసినా ఏమాత్రం అడుగు వెనక్కు వెయ్యలేదు. సాయం చేయమని ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. దాదాపు 10 సంవత్సరాలు పోరాడి ప్రజలే నాకున్న ఆస్తి అంటూ ప్రజలు మనస్సులు గెలుచుకొని 2019 ఎన్నికలలో అఖండ విజయాన్ని సాధించారు జగన్. అధికారంలోకి వచ్చాక ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అలాగే కొన్ని నిర్ణయాల వల్ల వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. జగన్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఏంటి? ప్రతిపక్షాలకు స్కోప్ ఇచ్చిన అంశాలు ఏంటి? రాబోయే ఎన్నికలలో జగన్ వ్యూహాలు ఏంటి అనే వాటి గురించి తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఆ వీడియోతో మీ ముందుకొస్తాము.